హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం ఒక జ్యూస్ రెసిపీ చేయబోతున్నాం. అదేంటంటే సపోటా జ్యూస్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనము జ్యూస్ షాప్స్లో చేస్తారు కదండి, అలాగే సేమ్ ప్రాసెస్లో సేమ్ టేస్ట్తో చేయబోతున్నాము. సో ఈ సపోటా హెల్త్కి చాలా చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా ఈ సపోటాని ఇస్తారండి. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది కదా. మనం ఎప్పుడన్నా ఎనర్జీ లాస్ అయినప్పుడు, అప్పటికప్పుడు మనకి ఎనర్జీ కావాలి అనుకునే టైంలో మనం ఈ సపోటా తీసుకుంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అంత మంచిది. అండ్ ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ సపోటాలో. మ్యాక్సిమం ఇది ఇయర్ మొత్తం మనకి దొరుకుతూనే ఉంటుంది ఈ సపోటా. సో మీరు డైలీ ఒక రెండు సపోటా అయినా సరే తినడానికి ట్రై చేయండి. ఈ సపోటాలో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సపోటాని ఇలా డైరెక్ట్గా తినలేని వాళ్ళకి మంచి రెసిపీ అండి ఈ సపోటా జ్యూస్. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సపోటా జ్యూస్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇవి నాటు సపోటాలు. కొన్ని హైబ్రిడ్ ఉంటాయి చాలా లావుగా, అవి అంత టేస్టీగా ఉండవు, అంత స్వీట్గా ఉండవు. ఇవి నాటువి. ఇవి చాలా స్వీట్గా ఉంటే చాలా మంచివి కూడా. సో ఇప్పుడు షుగర్ అయితే మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మేమైతే ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాము. ఈ సపోటా పైన ఈ లేయర్ ఉంటుంది కదా, ఇదంతా రిమూవ్ చేసి ఇందులోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీలు ఏవి కూడా మిస్ అవ్వరు. ఇలా పైన లేయర్ అంతా రిమూవ్ చేసి ఇందులోపల ఉన్న సీడ్స్ తీసేసి ఈ పల్ప్ అంతా కూడా మనము జ్యూసర్ జార్లో వేసుకుందాం. ఈ సపోటాలో పల్ప్ అంతా తీసి ఇలా జ్యూసర్ జార్లో వేసుకున్నాం కదా, ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం మిల్క్ వేసుకుంటున్నాము. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యి బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదంతా కూడా మనము గ్రైండ్ చేసుకుందాం. మన టేస్టీ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. సపోటా జ్యూస్ ఎప్పుడైనా కూడా కొంచెం థిక్గానే ఉంటుంది. సో దీన్ని అంత లూజ్గా అయితే ఉండదండి, బాగుంటుంది టేస్ట్ మాత్రము. సేమ్ మనకి బయట జ్యూస్ షాప్స్లో టేస్ట్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటుంది. ఇది ఫీమేల్ పర్సన్స్కి చాలా మంచిదండి. ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా చాలా మంచిది సపోటా జ్యూస్. ఎందుకంటే మనకి బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దానివలన ఇది ఖచ్చితంగా ఫీమేల్కి అయితే మరీ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా తీసుకోండి. ఇప్పుడు మనం దీనిపైన బూస్ట్ వేసుకుంటున్నాము. సో మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోండి. మేము ఇక్కడ జీడిపప్పు వేసుకున్నాము. హనీ వేసుకుంటున్నాము. పైన ఇలా హనీ వేసుకుంటే అది తాగేటప్పుడు భలే టేస్టీగా అనిపిస్తుంది, అందుకే మేము హనీ వేసుకుంటున్నాము. మీ దగ్గర హనీ లేకపోతే స్కిప్ చేసుకోండి. సో చూసారు కదా టేస్టీ సపోటా జ్యూస్. సేమ్ మనకి జ్యూస్ షాప్లో దొరికేలాగా అదే టేస్ట్ తోటి చాలా బాగా రెడీ అయిపోయింది కదా. సో ఇది హెల్త్కి ఎంత మంచిదంటే అది చెప్పలేమండి. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.